విజయాన్ని చూసి మురిసిపోయి అహంకారంతో ప్రవర్తించకండి. ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్నది, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే, ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు, కాదంటారా? ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది, ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, చివరికి బాధపడాల్సి వస్తుంది. ఒకరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే వారు ఆత్మస్థైర్యంతో అద్భుతాలు చేయగలరు.